Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మీద ద్వేషంతో పవన్ చేసిన పనికి జన సైనికులు డీలా, వైసీపీ ఫుల్ హ్యాపీ. పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అన్నది టీడీపీకి ఆనందకరం. అయితే జనసేనలో మాత్రం నాయకులకు పూర్తి నిరుత్సాహం కలిగించింది అంటున్నారు. వచ్చే ఎన్నికలలో టీడీపీతో పొత్తు అంటే చంద్రబాబే సీఎంఐ తీరతారన్నది జనసేన కేడర్కి బాగా అర్థమైందని కూడా అంటున్నారు. అందుకోసమేనా జనసేన తరఫున ఇన్నేళ్లపాటు రాజకీయాలు చేసేది అన్న నిర్వేదం కూడా వారిలో కనిపిస్తోంది. పవన్ ఇగోను జగన్ రెచ్చగొడితే చంద్రబాబు వచ్చిన అవకాశాన్ని బాగా వాడుకున్నారని, మధ్యలో పవన్ కళ్యాణ్ ఆవేశమే ఆయన్ని రాజకీయంగా పరమపద సోపానానికి దూరం చేస్తోంది అన్నది బయటవారు కాదు, సొంత పార్టీ వారిలోనే చర్చకు వస్తున్న విషయమని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాల్లో అత్యంత ప్రజాదరణ ఉన్న నాయకుడు. ఆయనకు ఉన్న క్రేజ్ ఎవరికీ లేదు, అంటే అతిశయోక్తి లేదు. పవన్ వస్తే చాలు, అలా నేల ఈనుతుంది. ఇక ఆయనకు ఉన్న మరో బలం బలమైన సామాజిక వర్గం దన్ను. ఆ సామాజిక వర్గానికి రాష్ట్రం పుట్టాక ముఖ్యమంత్రి పదవి దక్కింది లేదు. దాంతో వారంతా పవన్లో తమ ఆశలు తీరతాయని ఎదురుచూస్తున్నారు. దానికి తగినట్లుగా పవన్ అడుగులు పడుతున్నాయనుకుంటే విశాఖలో జరిగిన కొన్ని సంఘటనలను పవన్లో అగ్ని కణాన్ని రగిలించాయి. ఆ వెలుగుల్లో టీడీపీకి దీపావళిని చంద్రబాబు చూసుకున్నారని అంటున్నారు. టైమ్లీగా చంద్రబాబు పవన్ని కలిసి తన వైపు మళ్లించుకున్నారని చెబుతున్నారు. ఇక ఏపీలో 2024లో టీడీపీ జనసేన మరికొన్ని పార్టీలు కలిస్తే సీఎం అయ్యేది ఎవరు అంటే టక్కున ఎవరైనా చెప్పేది చంద్రబాబే అని. చంద్రబాబు సైతం పవన్తో కలిసి మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఒక మాట అన్నారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా తామున్నామని, రెండవ ప్రతిపక్షంగా జనసేన ఉందని, అంటే జనసేన తమ తరువాతే అని చంద్రబాబు అంటున్నారు. ఇప్పటికీ ఇది నిజమే. కానీ ఏపీలో జనసేన ఎదుగుతున్న పార్టీ. ఆ పార్టీ ఓటు బ్యాంక్ 2019 నాటి 6% అని అనుకుంటే పొరపాటే అని కూడా అంటున్నారు. 2024 ఎన్నికలు జనసేనకు ఒక విధంగా బంగారు అవకాశమని అంటున్నారు. బీజేపీతో పోటీ చేసినా లేక ఒంటరిగా బరిలోకి దిగినా జనసేన బలం ఏంటన్నది ఖచ్చితంగా తేలుతుంది. అంతేకాదు 2019 నాటి నాసిరకం ఫలితాలైతే అసలు రావు అని జనసేన వారే కాదు రాజకీయ విశ్లేషకులు కూడా చెబుతారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం రాజకీయంగా రిస్క్ చేయాలనుకోవడం లేదా అన్న చర్చ ముందుకొస్తోంది. విజయం కావాలంటే సాహసం చేయాల్సిందే అని కూడా అంటున్నారు. జగన్ అయినా అప్పట్లో ఎన్టీఆర్ అయినా ఒంటరిగా పోటీ చేయడం వల్లనే వారు సీఎంలు కాగలిగారు అని అంటున్నారు. పొత్తులు పెట్టుకుంటే ఎప్పటికీ బీజేపీ వామపక్షాల మాదిరిగా పక్క వాయిద్యాలుగా ఉండిపోతారు అని అంటున్నారు. ఇక పవన్ విషయం తీసుకుంటే ఆయన కూడా విశాఖ వెళ్ళినంతవరకు ఒక ఖచ్చితమైన రాజకీయ అజెండాతోనే ఉన్నారని అంటున్నారు. పొత్తుల విషయం ఎన్నికల ముందరే అని భావిస్తూ జనసేన సొంత బలం ఏంటో చూసుకోవాలని ఆయన బస్సు యాత్రను కూడా పెట్టుకున్నారు. అయితే ఇంతలో జగన్ ఆయనలోని ఈగోని రెచ్చగొట్టడం, విశాఖలోని ఒక గదిలో 2 రోజుల పాటు ఆయన్ని కట్టడి చేయడంతో పవన్ బరస్ట్ అయిపోయారు. అంతే, ఆయన విజయవాడ వస్తూనే అగ్నిపర్వతం మాదిరిగా నిండా ఫైర్తో కనిపించారు. ఆయన ఎప్పుడూ ఎంత ఆవేశం వచ్చినా అనుచిత కామెంట్స్ పెద్దగా చేసింది లేదు. కానీ మంగళగిరిలో కార్యకర్తల సమావేశంలో అయితే చాలా దారుణంగా మాట్లాడారు. ఇది పవన్ పొలిటికల్ ఇమేజ్ని బాగా డ్యామేజ్ చేసింది. దీనికి మించి చంద్రబాబుతో భేటీ కూడా ఆయన విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేసిందని అంటున్నారు. నన్ను ప్యాకేజీ స్టార్ అంటే చెప్పుతో కొడతా అన్న పవనే కొద్ది గంటలు తిరక్క ముందే చంద్రబాబుతో భేటీ కావడం ద్వారా వైసీపీ ఆరోపణలకు ఊతమిచ్చారని అంటున్నారు. మొత్తానికి చూస్తే పవన్ ఎపిసోడ్తో అటు అధికార వైసీపీ, ఇటు టీడీపీ రెండూ రాజకీయంగా బాగా సర్దుకున్నాయని అంటున్నారు. చంద్రబాబు అంది వచ్చిన అవకాశం అన్నట్లుగా పవన్తో మీడియా మీట్ పెట్టేసి తన పావులు చకచకా కదిపితే వైసీపీ ప్యాకేజీ స్టార్ అన్న అంశాన్ని జనసేన వారికి జనాలకు తెలిసేటట్లుగా ఎలుగెత్తి చాటుతోంది. ఈ మొత్తం ఎపిసోడ్లో కేవలం ఆవేశం మూలంగా పవన్ రాంగ్ డెసిషన్ తీసుకున్నారని అంటున్నారు. పొత్తుల విషయంలో పవన్ టీడీపీ ట్రాప్లో పడిపోతున్నారని అంటున్నారు. దీంతో జనసేనలో నిరాశాపూరిత వాతావరణం కనిపిస్తోంది అంటున్నారు. రానున్న రోజుల్లో కొంతమంది నాయకులు కూడా బయటకు వచ్చేందుకు రెడీ అవుతున్నారట. ఇక బలమైన సామాజిక వర్గం కూడా హోల్సేల్గా పవన్కే వచ్చే ఎన్నికలలో మద్దతు ఇద్దామని చూసింది. కానీ తాజా పరిణామాలు టీడీపీతో పవన్ అంటగాగితే మాత్రం ఏ రాజకీయ పార్టీకి ఆ బలం బట్టి ఓట్లు అన్నట్లుగానే కాపుల్లో చీలిక ఉంటుందని అంటున్నారు. దీంతోనే వైసీపీలో మళ్ళీ కొండంత ధైర్యం వచ్చిందని, తమ ఓట్లు తమకు కాపుల్లో ఉంటాయని వైసీపీ కూడా వ్యూహాలు మార్చుకుంటూ అడుగులు వేస్తోంది అంటున్నారు. టోటల్గా చూస్తే వినిపించే ఒకే ఒక్క మాట ఉంది. 25 ఏళ్లు రాజకీయం చేద్దామని వచ్చిన పవన్ ఒక 5 ఏళ్ల పాటు ఆగి ఉంటే సీఎం కుర్చీ దక్కేదని, కేవలం జగన్ మీద ద్వేషంతో తన అవకాశాలను జార విడుచుకుంటున్నారని అంటున్నారు. మరి పవన్ ఈ పరిణామాలన్నింటి మీద పోస్ట్ మార్టం చేసుకుని ఏమైనా రిపేర్లు చేసుకుంటారా లేదా అన్నదే చర్చగా ఉంది.